కార్పొరేట్ స్థాయిలో సర్కార్ బడులు తీర్చిదిద్దడంలో ప్రభుత్వం కడప జిల్లా బద్వేలు విఫలమైందని పూసలవాడ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు అన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించాలని విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. పూసలవాడ పాఠశాలల్లో మౌలిక వసతుల ఆవశ్యకత ఎంతగానో ఉందని వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని ఉన్నతాధికారులను కోరారు. प्रस्तम पाठशाला मूडो तरगति नीचे पदो तरगति वरक क्लास निर्वहिस्ट प्रस्तम नूतन विद्या विधान अदन मूड तरगत कल मूडो तरगति नीचे पदो तरगति वरक क्लास निर्वहित पाठशाला प्रस्तम ईद विद्यार्थी विद्यार्थी अभ्यसिस्ट पाठशाला गदल कोरता इंत मुझे प्रस्तम अधिकमें कहींसम स्टाफ कुर्ची दाने सर वस्तु विद्यार्थुक టాయిలెట్స్ కూడా లేవు. కేవలం ఒకే ఒక టాయిలెట్ తో విద్యార్థులు మాత్రమే వినియోగించుకుంటున్నారు. స్టాఫ్ సరైనటువంటి టాయిలెట్స్ కూడా లేవు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అనగా జగనన్న గోరుముద్ద కార్యక్రమం విజయంగా అమలవుతుంది. కానీ విద్యార్థులకు స్థలం లేని కారణంగా వాళ్ళు సరైనటువంటి స్థలంలో కూర్చొని నిదానంగా భోంచేసేదానికి కూడా ఇక్కడ వసతి లేదు. విద్యార్థులు ఆడుకునేదానికి ఆట స్థలం కూడా లేదు. మరి వసతులైతే చాలా అద్భుతమైన స్థితిలో ఉన్నాయి కాబట్టి పాఠశాలకు స్థలమైతే ఉంది కానీ నిర్మాణం అనేటటువంటిది జరగడం లేదు కాబట్టి అధికారులు దీనిపై స్పందించి విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా ప్రధాన ఉపాధ్యాయులు సుబ్బారావు సార్ గారు తెలియజేశారు.